హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దీవాళి సెలబ్రేషన్స్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ అండ్ క్రాకర్స్తో ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను ఇదేనండి మేవా బైట్స్ బికనార్ స్వీట్స్ వాళ్ళ నుంచి వచ్చింది ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ ప్యాక్గా మాకు ఇచ్చారు మేము ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ని సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం స్వీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకోసం ఆ స్వీట్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేస్తే అదిరిపోయేటటువంటి ప్యాకింగ్తో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి ఆ స్వీట్స్ డిఫరెంట్ టైప్ డిఫరెంట్ ప్లే ఫ్లేవర్స్తో ఉన్నాయి ఫస్ట్ నేను చాక్లెట్ ఓపెన్ చేస్తున్నాను చాక్లెట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది రెండోదిగా ఇంకొకటి పిక్ చేస్తున్నాను ఇది వచ్చి రోజ్ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంది తింటే నెక్స్ట్ ఇది వచ్చి ఆరెంజ్ వావ్ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్తో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ దీవాలి లాగా చాలా అంటే ఎంజాయ్ చేసాము స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్తో ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ ఈ రకంగా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు ఐఎమ్ క్లోజింగ్ దిస్ బాక్స్ మేవా బైట్స్ బెక్నర్ వాళ్ళవి ఈ కలర్స్లో ఉన్నాయి సెకండ్గా వచ్చి క్రాకర్స్ అని చెప్పాను కదా దిస్ ఇస్ ద గిఫ్ట్ బాక్స్ క్రాకర్స్ అని రాసి ఉంది మహారాజా ప్యాక్ ఐఎన్స్ కంపెనీవి ఇక్కడ మనకి చూపించేటువంటి కంటెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కటి అనేది వస్తుంది దిస్ ఈజ్ ద బిగ్ బాక్స్ ఇక్కడ చూసారు కదా ఇవి మా పిల్లలు ఒక్కొక్కటిగా మీకు మీకు చూపిస్తున్నారు చూడండి వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వరకు ఉండొచ్చు చాలా అంటే చాలా మేము బాగా వీటిని చూడగానే ఎగ్జైట్ అయ్యాము ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే థౌజండ్ వాళ్ళ చూపిస్తున్నారు కదా ఇది థౌజండ్ వాళ్ళ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా స్పార్కిల్స్ స్కైలో వెళ్ళేవి చుచ్చుబుడ్లు ఇంకా మనకి వాటి పేర్లు నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అంత అమ్మాయిలను కాబట్టి కాకరపుతులు అంటాం కదా స్పార్కిల్స్ ఇలాంటివి మాత్రమే చేసేవాళ్ళం మీకు ఇక్కడ చూపిస్తున్నారు స్నేక్స్ అంటాం కదా కింద ఇది వచ్చి చేమటపకాయలు అబ్బా ఎంత బాగా పేలు అంటే అసలు మేము ఎండలో పెట్టనే పెట్టలేదు అయినప్పటికీ చాలా ఇది కలర్ఫుల్ ఇది వచ్చి చుచుపుడ్లు అసలు ఇవైతే చాలా అంటే చాలా హైట్ వరకు వచ్చినాయి ఇందులో నుంచి స్పార్కిల్స్ లాగా చెట ఫ్లవర్స్ లాగా వచ్చినాయి థౌజండ్ వాళ్ళది ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తే ఇది అయితే చెవులు పగిలిపోయినాయి అన్నమాట మీకు అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను ఇక లెట్ స్టార్ట్ మా పిల్లలు ఫస్ట్ కాకరపు ఒత్తులు స్పార్కిల్స్తో స్టార్ట్ చేశారు మా చిన్నోడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు స్పార్కిల్స్ అయితే స్టార్ట్ అయినాయి వెలగడం ఇక నుంచి ఒక్కొక్కటిగా కొన్ని కొన్ని వీళ్ళు చేసినవన్నీ నేను మీకు చూపిస్తాను మేము ఉంటున్న ఇంటి దగ్గర బయట పార్కింగ్ ప్లేస్ నుంచి అవుట్ సైడ్కి వచ్చి మేమన్నీ ఈ క్రాకర్స్ అనేది కాల్చడం అనేది జరిగింది ఫస్ట్గా చిచ్చిబుడ్డు అంటాం కదా చూడండి ఇదంటే చాలా హైట్ వచ్చింది యాక్చువల్గా మనకి కరెంటు పైన వైర్స్ ఉంటాయి అంత హైట్ వరకు వచ్చినాయి చాలా బాగుంది కాకపోతే ఇక్కడ వీడియోలో తీస్తున్నప్పుడు ఆ పొగ అనేది బాగా అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఇవి స్నేక్స్ అంటాం కదా పాము లాగా ఇవి కూడా రెండు మూడు కలిపి చేసినప్పుడు చాలా అంటే రెండు ఒకటేసారి వచ్చినప్పుడు అయితే సూపర్గా వచ్చింది మేము దీన్ని పైన మా పార్కింగ్ ప్లేస్లో పెట్టి యూ చేసాము కొన్నిసార్లు అవి కిందకు వచ్చేసినప్పుడు అయితే కాళ్ళ మీదకి వచ్చేస్తాయని నేను వీడియో తీస్తూ నేను చాలా అంటే చాలా భయపడ్డాను మా హస్బెండ్ కాళ్ళతో ఆపడానికి కూడా ట్రై చేశారు తర్వాత మేము కింద ఆటల్ని పెట్టి చేయడం జరిగింది ఆనంద్ మనకి వీటిని కాల్చడానికి అనేది ఏంటంటే స్పార్కిల్సే యూస్ అవుతాయి మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు మనం దేనికి ఇవి చూసేట స్పార్కిల్స్ వచ్చి చాలా అంటే ఇది చాలా హైట్ వచ్చినాయండి చాలా ఏంటంటే ఇక్కడ నా కరెంట్ వైర్స్ పైగా కూడా వెళ్ళినాయి అంత బాగా స్పార్కిల్ అయినాయి అనమాట కాకపోతే కొంచెం పొగ కను వీడియోలో మాత్రం ఎందుకో పొగ పొగ బాగా పొగలాగా కనిపించింది ఈ చీమినపకాయలు అంటాం కదా ఒక షూలు అయితే పగిలిపోయినాయి అంటే పగిలిపోయినాయి చాలా బాగుంది ఇది చెప్పాను కదా థౌజండ్ వాళ్ళ అని చెప్పి థౌజండ్ వాళ్ళ కూడా చాలా అంటే చాలా వస్తుంది పక్కన వాళ్ళు అయితే ఇంకా ఉంటే కాల్ చూద్దాను కూడా మాకు చెప్పడం జరిగింది ఇక్కడైతే వీళ్ళు తారాజువులు అంటాం కదా సుమ్మని పైకి వెళ్ళిపోతాయి అసలు మనం వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది లోపే అది వెళ్తుందో కూడా తెలియదు పక్కన వాళ్ళు బిల్డింగ్ మీదకి వెళ్ళి పడింది ఇంకా లాస్ట్గా వచ్చి మళ్ళీ మిగిలిపోయినటువంటి పాము బిళ్ళలు అంటాం కదా పాములాగా స్నేక్ లాగా రో తిరుగుతూ ఉంటుంది అవి అయితే బాగా పిల్లలకి భయం లేకుండా వేశారు ఇంకొకటి బాంబ్స్ అంటాం కదా నేను అయితే కొన్ని వీడియో కూడా తీయలేదు కొన్ని ఏంటంటే నేను యూట్యూబ్ షార్ట్స్ చేయడం కోసం కొన్ని మిస్ చేసేసాను ఇందులో లేవు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసి ఎంజాయ్ చేయండి